ముప్పై లక్షల మంది యువత జీవితాలతో కేసీఆర్ ఆయన కుటుంబం ఆడుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రశ్నా పత్రాల లీకేజీలు, దొంగ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన, ప్రభుత్వ నియామకాల ద్వారా ఎంపికైన జేపీఎస్లను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి నిర్వహించిన నిరుద్యోగ మార్చిలో కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగిన బండి, భాజపా అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో యువతకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ విజయవంతమైంది. సంగారెడ్డిలో భాజపా నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్తో పాటు నేతలు రఘునందనరావు, విజయశాంతి, బాబుమోహన్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం, భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్. తప్పకుండా టీఎస్పీఎస్సీ విషయంలో జరిగిన అన్యాయం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే. ఈ లీకేజ్ కు కారణమైన 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసా. నీ కొడుకును మెడల్ వట్టి బయటికి నూకాల్సిందే, నీ కొడుకును పత్తరఫ్ చేయాల్సిందే. నష్టపైన ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయల బుద్ధి ఇవ్వాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 2 లక్షల ఉద్యోగాలు నియమిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇలా కనీసం దొంగ నోటిఫికేషన్ ఇస్తూ మమ్మల్ని ఉసురు ఓసుకుంటున్నా. కేసీఆర్ కు మళ్ళా ఎందుకు ఇవ్వాలి అవకాశం అని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుందన్నా. ఎన్నో కష్టాల కోడ్చి ఉద్యోగం సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కేసీఆర్ రోడ్డున పడేసేందుకు యత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 3 ఏళ్ల ప్రొబేషన్ కాలాన్ని 4 ఏళ్లు చేసి ఇప్పుడు శాశ్వతంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా చేసే కుట్ర చేస్తున్నారన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిని కేసీఆర్ వేధించడం సరికాదన్న సంజయ్, పంచాయతీ కార్యదర్శులు వెనకడుగు వేయొద్దని పిలుపునిచ్చారు. త్వరలోనే భాజపా అధికారంలోకి వస్తుందని, జేపీఎస్లను కేసీఆర్ తొలగించినా తాము మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. జూనియర్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీలు ఏ పాపం చేసినా వాళ్ళకు ముఖ్యమంత్రి పేపర్ మీద రాసియలే. వాళ్ళు కష్టపడి కోచింగ్ తీసుకున్నారు అన్న ఊరికి డేట్ అన్న వాళ్ళందరూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తొలగిస్తామన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఓదలేరన్నా. మా ఉంటాం పీఠం వాళ్ళందరూ రోడ్డు మీకు ఉద్యోగాలు చేస్తున్నారా, ఉద్యమం చేస్తున్నారా, ఒక్కసారి వాళ్ళకు సంగీపంగా చప్పట్లు కొట్టున్నారా వాళ్ళందరికీ. ఇలా ముఖ్యమంత్రి మాటలు నమ్మి 4 సంవత్సరాలు ప్రొబేషనరీ పూర్తి చేస్తే కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వాళ్ళను వేధిస్తున్నాడు, వాళ్ళు పోలీసు వాళ్ళు ఇళ్లపై బెదిరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పీవర్ ముఖ్యమంత్రి తీసేసినా కూడా మీకు మళ్ళీ తిరిగి జాబులోకి తీసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది. రెగ్యులరైజ్ తో పాటు 3 సంవత్సరాల నుంచే చివరి సంవత్సరం నుంచి మీకు తప్పకుండా పే స్కేల్ ఇచ్చే విధంగా, అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా మిమ్మల్ని ఆల్పనే బాధ్యత మాది. నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆపమని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ మార్చులు నిర్వహిస్తామని భాజపా నేతలు తెలిపారు. హైదరాబాద్ లో లక్షల మందితో మార్చి నిర్వహించనున్నట్లు చెప్పారు.